హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టెక్నికల్ అనాలిసిస్ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ గురించి నేను మాట్లాడబోతాను. ఎగ్జాంపుల్ తీసుకొని నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను ఈ ఎగ్జాంపుల్ టైటన్ కంపెనీ లిమిటెడ్ ఆల్రెడీ నేను ఫేస్బుక్లోనూ ఈ చార్ట్ షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఈ పోస్ట్ని షేర్ చేశాను. సో వాటి లింక్స్ మీకు తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఓకే, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, తప్పకుండా వాటిని కూడా చూడండి. ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, కంపెనీని అనలైజ్ చేయటం, అలాగే ఫైనాన్షియల్ రేషియోస్, బ్యాలెన్స్ షీట్స్ మీద, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద, ఇన్కమ్ స్టేట్మెంట్స్ మీద, క్వార్టర్లీ రిజల్ట్స్ని ఎలా అనలైజ్ చేయాలి, సో ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను చేయటం జరిగింది. సో తప్పకుండా అవన్నీ ఒకసారి చూడండి. అలాగే మన ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్దాం మనం. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి టైటన్, ఓకే, టైటన్ కంపెనీ లిమిటెడ్. సో ఇక్కడ మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది, ఇంతకుముందు కూడా దీని గురించి నేను డిస్కస్ చేశాను. ఇది చాలా మనకి చాలాసార్లు ఈ దీన్ని సక్సెస్ రేట్ ఎక్కువ, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ సక్సెస్ రేట్ ఎక్కువ. దీనికి ఏ ఫంక్షన్స్ అంటే ఏ పారామీటర్స్ని మనం చూడాలి, ప్యాటర్న్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయం గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. ఓకే, సో అంత దానికన్నా ముందు ఈ ఎగ్జాంపుల్ ఇలాగా నేను ఇది in.tradingview.com లోకి వెళ్ళి నేను మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అలాగే మీరు ఇందులో కూడా చూడొచ్చు, మన in.investing.com లో కూడా మీరు చేయొచ్చు. బట్ ఈ ఇంటర్ఫేస్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి in.tradingview.com ఈ ఇంటర్ఫేస్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేను మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్కషన్ చెప్తాను. సో చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు, సో వీడియోస్ లేట్గా చేస్తున్నారని చెప్పి. జనరల్గా ఏంటంటే నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను. సో సమ్ టైమ్స్ ఏంటంటే నాకు 16 అవర్స్ అలా ఉంటుంది వర్కింగ్ పీరియడ్ పర్ డే. సో అందుకని చెప్పి నేను వీడియోస్ అంత ఫ్రీక్వెంట్గా చేయలేకపోతున్నాను. బట్ వీక్లీ 1 or 2 వీడియోస్ తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ కాజ్ అయితే సారీ. సో అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మారుతిలో ఈ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు, ఆ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి, అలాగే మిగతా క్వైరీస్ కూడా. సో ఒక విషయం ఇందులో ఎంట్రీ లెవెల్స్, ఎగ్జిట్ లెవెల్స్ ఒక విషయం చెప్తాను. నేను ఇప్పటి వరకు అనలైజ్ చేసిన కంపెనీస్ కానివ్వండి, అన్నీ కూడా ఏదైనా మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు వేరే కంపెనీస్లో మీకు అనలైజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ లసూజ్ లోన్ కంపెనీ కానివ్వండి, ఐషర్ మోటార్స్ కానివ్వండి, అలాగే డీప్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆ తర్వాత మనం అనలైజ్ చేసే ఫోర్స్ మోటార్స్ మీద, సిడిఎస్ఎల్ మీద, ఓకే, బజాజ్ హోల్డింగ్ కంపెనీ, జైడెస్ వెల్నెస్, అశోక్ లేలాండ్, సో ఇలాంటి ఎన్నో కంపెనీస్ నేను అనలైజ్ చేశాను. సో వీటిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు వేరే కంపెనీస్కి మీరు అనువదించుకోవాలి. ఇవి ఏంటంటే కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే అనమాట. ఇప్పుడు కూడా నేను ఈ టైటన్ స్టాక్, ఎందుకంటే ఈ ప్యాటర్న్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ టైటన్ కంపెనీ లిమిటెడ్ గురించి నేను ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఇప్పుడు రీసెంట్గా ఫామ్ అయ్యింది కాబట్టి నేను దీన్ని మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. అంతేకాని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కాదు. సో నేను మాట్లాడి ఏ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్నీ మీకు ఆ లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. ఓకే, సో నేను మీకు ఏ లెవెల్స్లో ఎంటర్ అవ్వమని, ఈ లెవెల్స్లో ఎంటర్ అవ్వండి, ఈ లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వండి, ఈ స్టాక్ని హోల్డ్ చేయండి, ఈ స్టాక్ని బై చేయండి, సేల్ చేయండి అని నేను ఎప్పుడు మీకు చెప్పను. ఒకవేళ చెప్పినా కానీ నా డెసిషన్స్, నా ఒపీనియన్స్ మీద మీరు డెసిషన్స్ తీసుకోకండి. ఓకే, మీ ఓన్ రీసెర్చ్ చేయండి, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అంతేగాని బేస్డ్ ఆన్ మై వ్యూస్ మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సో అది చెప్పాలనుకున్నాను. సో ఫ్యూచర్లో కూడా మీరు ఎంట్రీ లెవెల్స్ గురించి, ఎగ్జిట్ లెవెల్స్ గురించి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటారా లేదా అనే విషయాల గురించి మీరు నా దగ్గర నుంచి ప్రాంప్ట్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే, సో అలా కాకుండా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ కంపెనీలో క్యాలిక్యులేషన్స్, మీరు రిటర్న్ రేషియోస్ కానివ్వండి, ఏదైనా వాటి పరంగా డౌట్ ఉంటే కనుక, ఫండమెంటల్ కానీ టెక్నికల్గా కానీ వాటి పరంగా డౌట్ ఉంటే కనుక, నేను తప్పకుండా వాటిని 100% ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, స్టాక్ రిలేటెడ్ క్వైరీస్, ఇందులో ఇన్వెస్ట్మెంట్, అందులో ఇన్వెస్ట్మెంట్ అలాంటి వాటి గురించి జనరల్గా నా ఐడియా అంటే నేను
చెప్పగలుగుతాను. అంటే మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని, ఎగ్జిట్ చేయమని నా ఒపీనియన్స్ బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేయటం కానివ్వండి, నా ఒపీనియన్స్ బేస్ చేసుకుని మీరు సెల్ చేయటం కానివ్వండి చేయకండి. అలాగే ఎంట్రీ లెవెల్స్ గురించి అయితే మాత్రం నేను ఎటువంటి ఆన్సర్ని మీతో నేను షేర్ చేసుకోలేను. ఓకే ఫ్రెండ్స్, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. సో ఇంతకుముందు నేను చాలా జీ ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత డిష్ టీవీ వీటి గురించి అడుగుతున్నారు. నేను ఇంతకుముందు మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. సో మీడియా కంపెనీస్ నాకు ఇష్టం ఉండదని చెప్పి, సో అందుకని చెప్పి నేను ఆ కంపెనీస్ని ట్రాక్ చేయను. సో అందులో ఏమవుతుందో, అందులో అడ్వాన్స్మెంట్స్ ఏంటి, అందులో ఉన్న ఇప్పుడు జరుగుతున్న స్కామ్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటో నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. సో అలాంటప్పుడు నేను ఆ కంపెనీస్ గురించి నేను చెప్పలేను, మాట్లాడలేను. ఓకే ఫ్రెండ్స్, సో అది, సో సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ జీ ఎంటర్టైన్మెంట్ అని మాత్రం తెలుసు. సో ప్రమోటర్స్ గురించి కానివ్వండి, వాళ్ళ ప్లెడ్జింగ్ గురించి కానివ్వండి, సో అలాగా సమ్ నెగిటివిటీ అయితే ఉంది. సో బట్ అంతకు మించి నాకు ఐడియా లేదు, కంపెనీని నేను ట్రాక్ చేయలేదు ఎక్కువగా, అసలు చూడలేదు. ఓకే, సో అది ఫ్రెండ్స్ క్వైరీస్ గురించి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఇది టైటన్ యొక్క చార్ట్, మీకు అదే ఇక్కడ నేను చూపిస్తాను. సో మీరు indottradingview.comలోకి వెళ్ళండి, అక్కడ నుంచి ఇక్కడ సెర్చ్లో టైటన్ అని క్లిక్ చేయండి. సో టైటన్ కంపెనీ లిమిటెడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇలాంటి ఒక పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫుల్ ఫీచర్డ్ చార్ట్లోకి క్లిక్ చేయండి. ఓకే, సో ఫుల్ ఫీచర్ చార్ట్ క్లిక్ చేసి డిఫాల్ట్గా ఇక్కడ డే వస్తుంది అనుకుంటా. ఒకవేళ డే కనుక రాకపోతే మీరు ఇక్కడ ఈ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ క్లిక్ చేయండి, డే అని వస్తుంది. సో ఇక్కడ వన్ డేని సెలెక్ట్ చేసుకోండి. సో అలాంటప్పుడు అప్పుడు మీకు ఇక్కడ ఒక చార్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలాంటి ఒక చార్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఇది ఎలా డ్రా చేశాననే విషయం కూడా చూపిస్తాను. ఓకే, సో ఇది చూడండి. సో ఈ దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఈ ప్యాటర్న్ ఫామ్ అవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉండాలి కంపెనీ, ఈ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి. ఓకే, ఈ ఫామ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే బిఫోర్ డౌన్ ట్రెండ్లో ఉండాలి. మీరు చూడండి ఇక్కడ ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 1000 రూపీస్ నుంచి ఆ స్టాక్ మనకి 800 లెవెల్స్ అంటే ఇది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఫస్ట్ ట్రెండ్ చూడాలి. సో ట్రెండ్ ఇంపార్టెంట్. సో ప్రయర్ ట్రెండ్ ఏంటంటే డౌన్ ట్రెండ్. సో అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఆ తర్వాత ఇలాగ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవ్వాలి. సో ఇదేంటంటే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అంటారు. సో ఇది ఎలా ఫామ్ అయిందో చూపిస్తాను మీరు చూడండి. ఫస్ట్ డౌన్ ట్రెండ్లోంచి స్టాక్ ఇలా వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి రైజ్ అయింది అన్నమాట. ఓకే, ఆ తర్వాత రైజ్ అయ్యి మళ్ళీ పడింది, మళ్ళీ పడి మళ్ళీ రైజ్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఏది తల అనమాట, హెడ్ అనమాట, దీని హెడ్ అంటారు చూడండి. సో ఇక్కడ నేను మీకు హెడ్ చూపిస్తాను చూడండి, ఇది హెడ్ లాగా ఫామ్ అయింది అనమాట. అది హెడ్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఆ హెడ్ ఫామ్ అయ్యే ముందు ఇది చూడండి, లెఫ్ట్ షోల్డర్ అనమాట. ఇది లెఫ్ట్ ఎడమ భుజం అనమాట, లెఫ్ట్ షోల్డర్ అనమాట. ఆ తర్వాత ఇది రైట్ షోల్డర్. సో ఇది రైట్ షోల్డర్. ఓకే, సో ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, ఇది హెడ్, ఆ తర్వాత ఇది లెఫ్ట్ షోల్డర్, ఇదేమో రైట్ షోల్డర్. ఓకే, ఓకే, సో ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఫామ్ అయిందనమాట. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడైతే లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయింది, హెడ్ ఫామ్ అయినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఇలా రైట్ షోల్డర్ ఫామ్ అయినప్పుడు కానివ్వండి, వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూద్దాం, అదే ఇక్కడ చూపిస్తుందో లేదో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఏమైంది, ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయింది కదా, అప్పుడు చూడండి వాల్యూమ్స్ జనరల్గా ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ చూడండి వాల్యూమ్స్, ఇక్కడ చూడండి వాల్యూమ్స్ సబ్డ్యూగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఈ లెఫ్ట్ ఫామ్ అయిన ప్లేస్లో ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అదే విషయం నేను ఇక్కడ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. హైలైట్ చేసిన చూడండి ఎక్కువ. ఆ తర్వాత హెడ్ ఫామ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ అయింది, ఆ తర్వాత మామూలుగా ఉన్నాయి. ఆ తర్వాత హెడ్ ఫామ్ అయినప్పుడు చూడండి, కంప్లీట్గా మనకి వాల్యూమ్స్ అనేవి హెవీగా ఇంక్రీజ్ అవడం జరిగింది. ఓకే, సేమ్ థింగ్ అది ఇక్కడ హైలైట్ చేసాను. ఆ తర్వాత మనకి ఈ రైజ్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ వాల్యూమ్స్ కూడా చూడండి, రైట్ షోల్డర్ దగ్గర కూడా మనకి వాల్యూమ్స్ ఎక్కువగా ఉంది చూడండి. ఈ రైట్ షోల్డర్స్ ఇక్కడికి ఇక్కడికి వాల్యూమ్స్ చూసారా. సో ఇలాగా వాల్యూమ్స్ కూడా మనకి కన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అవ్వాలి. ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ లాగా, ఇది తల, ఆ తర్వాత లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్ అనమాట. ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, తల తలకిందులుగా ఉందన్నమాట. సో ఇది తల, ఆ తర్వాత లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. ఓకే, ఆ తర్వాత ఈ షోల్డర్స్ ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో అక్కడ పర్టికులర్గా హెడ్ ఎక్కడైతే ఫామ్ అవుతుంది, రైట్ షోల్డర్ ఎక్కడ, లెఫ్ట్ షోల్డర్ ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో అక్కడ వాల్యూమ్స్ హెవీగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హైలైట్ చేసిన 3 ప్లేసెస్లో 4 ప్లేసెస్లో కూడా వాల్యూమ్స్ మనకి హెవీగా ఉండటం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు
ఈ ప్యాటర్న్లో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనే విషయం చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ నేను అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మిమ్మల్ని ఎంటర్ అవ్వమని కాదు, అలాగే టార్గెట్ ఎంత ఉండొచ్చు అనేది నేను చెప్తాను మీకు. సో ఎగ్జాంపుల్ కోసం మాత్రం చెప్తాను, ఇప్పుడు ఎంటర్ అవ్వండి, ఇక్కడ కొనండి, ఆ టార్గెట్ ఇచ్చాక అమ్మండి అని మాత్రం కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఎక్కడైతే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో ఇక్కడ చూడండి. జనరల్గా ఇది ఎక్కడైతే డౌన్ ట్రెండ్, ఏ పాయింట్ నుంచి డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయిందో అది మనకి నెక్స్ట్ టార్గెట్, అది మనకి టార్గెట్ లాగా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర ఈ లెవెల్లో మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. సో అది దగ్గర దగ్గర 1000 రూపీస్ లెవెల్, సో అది మనకి ఫైనల్ టార్గెట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక టార్గెట్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడైతే నెక్ లైన్ ఉంది, నెక్ అంటే మెడ, మన మెడ ఉంది కదా, సో ఇక్కడ ఇది భుజం, సో భుజం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది, ఆ తర్వాత ఇక్కడ సెకండ్ టైం ఫాల్ అయ్యేటప్పుడు, ఆ తర్వాత రైట్ షోల్డర్, సో ఇది నెక్ లైన్ అనమాట. ఓకే, సో ఈ నెక్ లైన్ కూడా ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట నెక్ లైన్. ఓకే, సో జనరల్గా ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత ఇది అదే ఈ సెకండ్ లెఫ్ట్ షోల్డర్ నుంచి రివర్స్ అవటం, ఆ తర్వాత రైట్ షోల్డర్ చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, సో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసిందో అర్థమైందా. సో ఇక్కడ ఒక మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర పాయింట్, ఆ తర్వాత లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయ్యి మళ్ళీ హెడ్ కోసం వెళ్ళేటప్పుడు ఒక పాయింట్, ఆ తర్వాత హెడ్ నుంచి రైట్ షోల్డర్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక పాయింట్. సో ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసామో, ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసి దీన్ని డ్రాగ్ చేస్తాము, డ్రాగ్ చేసినప్పుడు ఎక్కడైతే ఇది ఉంది చూసారా, ఇది చూడండి ఇక్కడ. సో ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, సో ఇది ఒక ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఎంట్రీ పాయింట్ కింద చూడండి వాల్యూమ్స్ ఎంత హెవీగా అయ్యాయో, సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో దగ్గర దగ్గర మనం 898 దగ్గర 900 లెవెల్స్లో కనుక అది మనకొక ఎంట్రీ పాయింట్ అవ్వచ్చు. ఓకే, 900 లెవెల్స్, సో అక్కడి నుంచి స్టాక్ ఇలా పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ చూడండి ఒకసారి తగ్గింది, తగ్గినప్పుడు చూసారా, తగ్గినప్పుడు మనకి చూడండి ఈ లైన్ పైనే సపోర్ట్ తీసుకోండి. సో ఇక్కడ రైట్ షోల్డర్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకే, సో ఇది కూడా రైట్ షోల్డరే, సో ఇది రైట్ షోల్డర్ అవ్వచ్చు, ఇది రైట్ షోల్డర్ అవ్వచ్చు. బట్ చూసారు కదా ఇదే లైన్ మీద వచ్చి అది సపోర్ట్ తీసుకోండి. సో ఈ ఇక్కడ కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో దగ్గర దగ్గర 880 లెవెల్స్లో కనుక ఎంటర్ అయితే కనుక మన దగ్గర దగ్గర మన టార్గెట్ రీచ్ అయ్యేది దగ్గర దగ్గర 1000 రూపీస్ల వరకు. అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది, 980 లెవెల్స్ రావటం జరిగింది, 980 నుంచి దగ్గర దగ్గర 985 కూడా వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 99% దీని టార్గెట్ ఇది రీచ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, సింపుల్ 3 పాయింట్స్. ఫస్ట్ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి, ఆ తర్వాత ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, ఇలాగే లెఫ్ట్ షోల్డర్ హెడ్ ఆ తర్వాత రైట్ షోల్డర్ ఆ తర్వాత నెక్ లైన్ ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్గా హెల్ప్ చేస్తుంది. అంటే ఇది ఫస్ట్ టార్గెట్ అనమాట. సో ఈ ఫస్ట్ టార్గెట్ కూడా బ్రేక్ చేసిందంటే మనకి ఫైనల్గా ఈ స్టాక్ ఎక్కడి నుంచి అయితే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో అది మనకి ఫైనల్ టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఏదైతే ఉందో, స్టాప్ లాస్ మనకి దగ్గర దగ్గర ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే నేను గీసాను కదా, అసలు ఈ రెసిస్టెన్స్ లైన్ నుంచి ఒక ఈ రెసిస్టెన్స్ లైన్ మనకు స్టాప్ లాస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఎలాగా నేనైతే డ్రా చేశాను అనేది మీరు ఇక్కడ చూస్తారు. సో ఇది ఒక సింపుల్గా చూపిస్తాను అంతేకాకుండా. సో ఇది చూడండి, ఇది డౌన్ ట్రెండ్. ఓకే, యారో డ్రా చేశాను కదా, సో ఇది డౌన్ ట్రెండ్. ఆ తర్వాత ఇది చూడండి, సో ఇది ఇది మనకి లెఫ్ట్ షోల్డర్, ఆ తర్వాత ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ ఉంది కదా, ఇది హెడ్, ఆ తర్వాత ఇది మనకి రైట్ షోల్డర్ అనమాట. ఆ తర్వాత వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ మనకి వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ హెడ్ దగ్గర మనకి వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ తర్వాత ఈ షోల్డర్ దగ్గర మనకి వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్. సో ఇది మనకి చాలాసార్లు ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయండి ఫస్ట్. ఓకే, సో ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి దీన్ని డ్రాగ్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, సో చూసారు కదా ఇక్కడ మనకి ఇది సపోర్ట్ తీసుకుంటాం జరిగింది. ఓకే, సో ఇక్కడెక్కడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో, సో అది మనకి ఎంట్రీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ నెక్ లైన్ కూడా డ్రా చేసుకున్నాం కదా, సో నెక్ లైన్ కూడా ఇది నెక్ లైన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది నెక్ లైన్,
ఓకే. సో ఈ ట్రెండ్ లైన్ ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది బ్రేక్ అయిన తర్వాత, ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఈ ఫస్ట్ టార్గెట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎక్కడైతే మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, ఆ డౌన్ ట్రెండ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఈ లెవెల్ మనకు వచ్చేసి ఫైనల్ టార్గెట్. ఓకే. సో ఈ విధంగా ఈ చార్ట్ని మనం డ్రా చేయొచ్చు. ఈ ప్యాటర్న్ని ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంకోసారి పెట్టుకోండి, మూడు దీనికి అవ్వాలి. ఫస్ట్ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉండాలి, ఆ తర్వాత ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత వాల్యూమ్స్ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఓకే. సో ఈ విధంగా మనం స్టాక్ని ఈ విధంగా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ని మనం గమనించవచ్చు. సో ఇది మీకు చాలాసార్లు ఈ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మీరు ఎక్కడ ఈ ప్యాటర్న్ కనిపించినా కానీ స్టడీ చేయండి ఈ ప్యాటర్న్ గురించి. అలాగే ఈ వాల్యూమ్స్ తప్పకుండా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్యాటర్న్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే డౌన్ ట్రెండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో పైన మీ కామెంట్స్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో మీ సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.